కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాపేట గ్రామంలోని పోతనవేణి ఆగయ్య యాదవులకు చెందిన గొర్రెల మందపై హైనా దాడి చేసింది. ఈ దాడిలో 16 గొర్రెలు మృతి చెందగా 6 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో వేణి ఆగయ్య యాదవ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అర్ధరాత్రి గొర్రెల అరుపు విని కంచె వద్దకు వెళ్లడంతో హైనా పారిపోయిందని తెలిపారు. మందలోకి వెళ్లి చూస్తే 16 గొర్రెలు చనిపోయి ఉన్నాయని, 6 గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయని బోర్న విలపించారు. ఈ మధ్యకాలంలో పశువులపై హైనా దాడి చేయడం ఎక్కువగా జరుగుతోందని గ్రామ సర్పంచ్ దేవేందర్, ఎంపీటీసీ శ్రీనివాస్ తెలిపారు. 6 నెలల క్రితం సుందరగిరిలోని వ్యవసాయ బావుల వద్ద కట్టేసి ఉన్న 2 పాడియావులపై దాడి చేసిందన్నారు. గొర్రెల మృతితో తీవ్రంగా నష్టపోయిన ఆగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పశువుల డాక్టర్ శ్రీధర్, ఫారెస్ట్ అధికారి ఘటనా స్థలానికి వచ్చి మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. మాకు గుర్తుపడకుండా చీకటి ఉంది కదా, చీకటి వరకు మాకు గుర్తుపడకుండా అయింది. తర్వాత చూసే వరకు ఏంది, ఇవి కొంచెం చనిపోయి ఉన్నాయి. ఎన్ని ఒకటే వచ్చిందా, రెండు వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి? రెండు దుంకినట్టుగా మాకు శబ్దం వినబడ్డది. నవపేట గ్రామంలో యాదవ సంఘ కులానికి చెందిన పోదరవేణి ఆగయ్య అనే యాదవుని యొక్క వాళ్ళ సొంత గొర్రెలైనటువంటి గొర్రె కాపరి ఈయనకు రాత్రి అర్ధరాత్రి హైనా అనే ఇంత జంతువు వచ్చి వీళ్ళ గొర్రెలను ఇది దాడి చేయడం జరిగింది. అందులో 14-16 గొర్రెలు చనిపోవడం జరిగింది. మిగతా 6 గొర్రెలు మన గాయాలైనవి. వాటిని తీసుకొచ్చి మాకు సమాచారం ఇచ్చిన మేరకు మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. అవి ఎట్లయినా చేసి వీళ్ళు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్లకు ప్రభుత్వం నుంచి సహాయానిధి ఏమైనా ఉంటే వీళ్ళకు ఆర్థికంగా వీళ్ళకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. చిగురుమూడి మండలం నవాపేట గ్రామానికి చెందినటువంటి పోతరేణి ఆగయ్య యాదవ్ మరి నిన్న రాత్రి ఇంటినకాల మరి గొర్రె మందమైన మరి హైనా అనేటువంటి జంతువు పడి మరి గొర్రెల మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సందర్భంలో మరి 16 గొర్రెలు చనిపోవడం జరిగింది. వాటితోటి పాటుగా ఒక 6 గొర్రెలు కూడా మరి గాయాలైనటువంటి మరి ఇక్కడికి తెల్లారి తర్వాత మరి మాకు సర్పంచ్ గారి దృష్టికి మా దృష్టికి చెప్పడం జరిగింది. మరి మేము వచ్చి దాన్ని సందర్శించడం జరిగింది. మరి వెంబడే మేము కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఆగే అనేటువంటి ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి మరి చనిపోయినటువంటి నిరుపేద కుటుంబం కాబట్టి ప్రభుత్వ పరంగా అతనికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా మేము నవాపేట గ్రామ పక్షాన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.